అయితే అశ్విన్ బాబు ఉన్నారు. సో అశ్విన్ బాబుతో ఈ 3 డేస్ ఈవెంట్ ఎంత సక్సెస్ జరిగిందో ఆయన మాటల్లో ఒకసారి, అండ్ అలాగే ఈవేళ లీగ్లో ఆయన ఇంకా దిగనట్లేరు బ్యాటింగ్కి, అండ్ ఆయన దిగితే అన్ని 4లు 6లు వర్షమే. సో ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో అశ్విన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద ఈవెంట్ టు బి అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి మీ అందరూ థ్యాంక్స్. ఇక్కడ డాలాస్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మొన్న నిన్న ఈవెంట్కి, అండ్ ఇవాళ ఇక్కడ మ్యాచ్ కూడా చాలా క్రౌడ్ వచ్చారు. వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ క్రౌడ్ ఇయర్, అండ్ అందరూ సండే కావటం వల్ల అందరూ వచ్చారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దేశం కానీ దేశం ఇక్కడికి వచ్చామేమో, బట్ ఆ ఫీల్ లేదు మాకు. జస్ట్ ట్రాఫిక్ దగ్గర కావాలి తెలుస్తుంది, కానీ మిగతా చోట అంతా ప్రతి చోట తెలుగు ఫుడ్, తెలుగు హోటల్స్, తెలుగు పీపుల్ చాలా అన్ని రకాల డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలవటం. అండ్ నిన్న ఈవెంట్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు వరకు జరిగిన ఈవెంట్స్లో ఇట్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పున్నారు. నేను విన్నాను అది ఆ మాట. ఐ నెవర్ బీన్ టు ఇయర్. అండ్ నిన్న చిరంజీవి గారు ఇస్ ద స్పెషల్ అట్రాక్షన్ అండి. నిన్న ఏమంటే ఆయన అసలు గ్రేట్ అంతే, ఆయన బాస్ ఈజ్ బ్యాక్ లాగా యా నిన్న వచ్చారు. ఆయన చాలా హ్యాపీగా ఉంది, అంటే ఒక స్టేజ్ మీద ఆయన ఒక మెగాస్టార్, ఆయన వెనకాల మేమందరం ఉంటాం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంతమంది కలిసి డాలాస్లో రావడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు వచ్చి అసలు డాలాస్కి రావడం మేము చాలా హ్యాపీగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఈ మాటలు చెప్తుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని మాకు కూడా చాలా పెరుగుతున్నాయి. అండ్ హోప్ఫుల్లీ ఇలాంటి ఈవెంట్స్ మీరు ఇంకా బోల్డ్ చేసుకోవాలని. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ బ్యాటింగా లేదంటే అన్నీ చేస్తాం, ఆల్రౌండర్ కదా, అన్నీ చేసేస్తుంటాము. ఇఫ్ నెసెసరీ అంటే డెఫినెట్గా చేస్తాం. అలా ఏం లేదబ్బా, వీఆర్ ఎంజాయింగ్ అంతే. ఫస్ట్ అవసరమైతే వాళ్ళ కోసం ఓడిపోమని ఓడిపోతాం మేము. ఆపోజిట్ డాలాస్కి వచ్చి మేము ఇక్కడికి వచ్చి ఆడుతున్నాము. వాళ్ళు గెలిస్తే ఇంకా హ్యాపీ, వాళ్ళు ఇంకా ఎప్పుడు చెప్పుకుంటారు అది. అంటే కొంతమంది అంటే ఇంకో వేరే స్టేట్స్కి వెళ్తున్నారు, కొంతమంది ఎల్ఏకి వెళ్తున్నారు, లాస్ ఏంజెల్స్కి, కొంతమంది న్యూయార్క్, కొంతమంది అటు ఇటు వెళ్తున్నారు. బట్ నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి, ఐఎమ్ లీవింగ్ అండి. నెక్స్ట్ టైం డెఫినెట్గా అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. నేను ఎందుకు ఇన్ని తక్కువ డేస్ పెట్టుకున్నానా అని ఫీల్ అవుతున్నాను. కొంచెం ఎక్కువ డేస్ పెట్టుకున్నా, గ్యాప్ పెట్టుకున్నా బాగుంది అనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ ప్లేస్, చాలా బాగుంది. సో మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లాగా ఇట్స్ నాట్ అ కరెక్ట్ ప్లాట్ఫామ్ అయినా మళ్ళీ మరి దొరుకుతారో లేదో అని కూడా నాకు తెలియదు. అయ్యా అండి, నెక్స్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి బాబు బయలుదేరాడని ఒక టైటిల్ పెట్టుకున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ మేబీ ఈ మంత్ ఎండింగ్ మేలో స్టార్ట్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాము. దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ పైప్లైన్లో ఉందన్నమాట. సో ఆ 2 ప్రాజెక్ట్స్ కూడా మీ ప్రీవియస్ మూవీ లాగే సూపర్ హిట్స్ అవ్వాలని, అండ్ డెఫినెట్గా మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు. లాస్ట్ 2 టైమ్స్ పిలిచినప్పుడు కూడా ఏదో వర్క్స్ ఉండేవి. ఈసారి శ్రీకాంత్ అన్న మరీ మరీ చెప్పాడు రావాలి అని. అండ్ రాకపోయిన ఎంత మిస్ అయ్యానో నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ గాట్ సమ్ హిట్స్. అండ్ మళ్ళీ మీ విషెస్, బ్లెస్సింగ్స్, ఇంకో మంచి సినిమా వస్తుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు దేశీ ప్లాజా. యా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్.